ఒక్క మాట చెప్తున్నాను. అమ్మఒడి అనేది ఒక మంచి కార్యక్రమం. అది జస్ట్ ఒక 3 అవర్స్ ప్రోగ్రామ్ మాత్రమే, 3 అవర్స్ ప్రోగ్రామ్ మాత్రమే. అది కూడా పిల్లలకి తల్లులకి కూడా మంచి జరిగేటటువంటి కార్యక్రమం. వీళ్ళకి ఏంటంటే వాళ్ళేమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెందాలి అన్నట్లుగా ఇలాంటి అపనిందలు వేసేటటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా చిత్తశుద్ధి కనపడుతోందా అని నేను అడుగుతున్నాను. నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యం. ప్రజలు బాగుంటే మేము బాగుంటాం. ప్రజాక్షేమం కోసమే మేము అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికే మేము ఏదైనా చేస్తున్నాం. ఈరోజు వరకు కూడా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తన రథసారథులు మంత్రివర్యుల్ని కానీ ఎమ్మెల్యేలను కానీ ఉరుకులు పరుగులు పెట్టించి ప్రతి ఒక్క విషయంలో కూడా అంత జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నాడు ప్రభుత్వాన్ని. అంటే కేవలం ప్రజా సంక్షేమమే ఆయనకి ధ్యేయం. కాబట్టి మేము కూడా దాని మీదే స్టాండ్ అయి ఉన్నాం. ఎన్నికలు, ఈ వ్యాక్సినేషన్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు, ఎందుకంటే మనకి ఏపీ ఉద్యోగుల సంఘం కూడా బయటకు వచ్చి దీని మీద వాళ్ళు చెప్పడం జరిగింది. మా ప్రాణాలు పడంగా దయచేసి పెట్టద్దు. పోలీస్ సంఘం వాళ్ళు కూడా వచ్చి బయటికి చెప్పారు, మా ప్రాణాలు పణంగా పెట్టద్దు. ఎన్నికల విషయం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని షెడ్యూల్ ఇచ్చిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యి కౌంట్ చేసి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా సుమారు 1 నెల రోజుల పాటు ప్రక్రియ అది. ఈ ప్రక్రియలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఏం చెప్పగలుగుతాం మనం? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.